తెలుగు బుల్లితెరపై ఉన్న యాంకర్స్లో ప్రదీప్ స్టార్. చాలామంది మేల్ యాంకర్స్ ఉన్నా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ కుర్రా యాంకర్. ప్రదీప్ హోస్ట్గా చేస్తున్నాడంటే నవ్వులకు ఇక ఏ ఢోకా ఉండదు. తెలుగు బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా ప్రదీపే. ప్రతి షోలో కూడా ఈయన పెళ్లి గురించి కమెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. స్టార్ మా ఛానల్ అయితే ఏకంగా ప్రదీప్ కోసం స్వయంవరమే ఏర్పాటు చేసింది. ఈయన కోసం ప్రత్యేకంగా పెళ్లి చూపులు ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసింది. అది ఫ్లాప్ అయింది, అది వేరే విషయం అనుకోండి. కానీ ఆయన కోసం ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు. ఇప్పుడు అప్పుడు అనకుండా ఎప్పుడు ఈయన పెళ్లి టాపిక్ ట్రెండింగ్ లోనే ఉంటుంది. నిన్న మొన్నటి సరిగమప షోలో కూడా ప్రదీప్ పెళ్లి గురించి సెటైర్లు పడుతూనే ఉన్నాయి. దానికి తోడు ఆయన నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ప్రమోషన్స్ కు వచ్చినప్పుడు కూడా పెళ్లి గురించి అడిగారు. ఆ మధ్య ఆలీతో సరదాగా అనే షోకి వచ్చిన ప్రదీప్ ను ఆలీ బాగా ఆడుకున్నాడు. మొత్తానికి ప్రతిసారి కూడా తన పెళ్లిపై వచ్చే కమెంట్స్ ను విని విని చివరికి తానే జోకులు వేసుకోవటం మొదలు పెట్టేశాడు ప్రదీప్. యూట్యూబ్ లో కూడా కొత్తగా రాస్తుంటాడు, చూసి నవ్వుకుంటారని చెప్పాడు ప్రదీప్. ఇప్పుడు మాత్రం అలా కాదు, నిజంగానే ఈయన పెళ్లి కొడుకు కాబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈయన ఓ ఇంటివాడవుతున్నట్టు వార్తలైతే నడుస్తున్నాయి. 33 ఏళ్ల ప్రదీప్ ఓ రాజకీయ కుటుంబానికి అల్లుడిగా వెళ్తున్నాడని తెలుస్తోంది. రాజకీయాల్లో టీడీపీ తరపున యాక్టివ్ గా ఉన్న ఒక యువ నేతతో ఈయన 7 అడుగులు నడవబోతున్నాడని వార్తలైతే బాగా వినిపిస్తున్నాయి. రాయలసీమలోని యువ రాజకీయవేత్తతో ప్రదీప్ మూడుమూళ్ల బంధం పడబోతోందని కూడా టాక్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై ప్రదీప్ ఎలాంటి క్లారిటీ ఇస్తాడో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.